నగరంలోని గాంధీగంజ్ వద్ద ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో మామిడికాయలు విక్రయించే కార్మికులతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు శివకుమార్ మాట్లాడుతూ, గత 40 సంవత్సరాల నుంచి నగరంలోని గాంధీగంజ్లో కొందరు కార్మికులు తమ కుటుంబ బతుకు తెరువు కోసం మామిడికాయలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారని, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మామిడికాయలు అమ్ముకుందామని గంజుకు వచ్చిన కార్మికులను గాంధీగంజ్ సిబ్బంది అమ్ముకోకుండా అడ్డు తగులుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మామిడికాయలు అమ్ముకునేందుకు 2 నెలల పాటు అనుమతి ఇవ్వాలని కోరారు. నగర కమిటీ ఆధ్వర్యంలో మామిడికాయల వర్తకుల సంఘం ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ గాంధీగంజ్లో గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మామిడికాయలు అమ్ముతూ, అలాగే మామిడికాయలు ప్రజలకు కొట్టించి అక్కడ నుంచి హోల్సేల్ మార్కెట్ నుంచి ఒక సంచి మామిడికాయలు తీసుకువచ్చి ఇక్కడ ప్రజలకు 10 కాయలు, 20 కాయలు, 30 కాయలు అలాగా అమ్మి వాళ్ళని మామిడికాయ తొక్కులు ఇలా ఇంట్లో పెట్టించడానికి ఇక్కడ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్లకు ఎటువంటి సౌకర్యాలు లేవు. అలాగే వాళ్ళు బ్రతకాలంటే సంవత్సరం పాటు మామిడికాయలు అమ్ముకొని మామిడికాయలు కొట్టుకునే బ్రతుకుతారు. వాళ్లకు ఏదైతే అధికారులు ఈరోజు మొండిగా వివరిస్తూ ఉన్నారు, ఇక్కడ పర్మిషన్ కావాలి అమ్ముకోవటానికి, లేకపోతే మీరు ఇక్కడ అమ్ముకోవద్దని అంటారు. ఇంతకుముందు కూడా వారం రోజుల కింద మేము మార్కెట్ కమిటీ సెక్రటరీకి కలిసాము. సెక్రటరీ గారు జే2 సెక్రటరీ గారికి కలిసి మీరు వీళ్ళని తొందరగా పర్మిషన్ ఇప్పాడని చెప్పారు. ఇప్పటికీ వారం రోజులాయా